అమరావతి ప్రాంత ప్రజల ఆందోళనలు, నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈరోజు ప్రభుత్వం కూడా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తుంది. మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్న విషయమే, ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలి అంటే ఎలా న్యాయం చేయాలి? దీనికి మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అదే ప్రాంతానికి చెందినటువంటి మా మిత్రుడు అడుసుమిల్లి రమేష్ గారు. మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎలాగంటే అక్కడ చిన్నపిల్లలు, స్త్రీలు, అక్కడ ఉన్న వ్యక్తులు, చిన్న పెద్ద ముసలి కాకుండా అందరూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయడం, బాధపడడం, ఇదంతా కూడా మనం కూడా బాధపడాల్సిన విషయమే. ఇక్కడ వాళ్ళు 3 పంటలు పండే భూమి వ్యవసాయ భూమి, 5-6 సంవత్సరాల్లోనే అది కమర్షియల్ ఫ్లాట్స్గా కన్వర్షన్ జరిగిపోతుంది. మనం రైతులు వ్యాపారవేత్తలం అవుతాము, వ్యాపారస్తులం అవుతామనే విధంగా వాళ్ళు ఆశపడి వాళ్లకు తరతరాలుగా వస్తున్నటువంటి ఆ భూమి అనేది ప్రభుత్వం చేతిలో పెట్టారు. ఇటువంటి దగ్గరే మనకు ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రిన్సిపల్ గుర్తొస్తుంది, రిస్క్ అండ్ రివార్డ్ అనే ఒక సూత్రం గుర్తొస్తుంది. ఈ సూత్రం ప్రకారం దీనికి తెలుగులో మీనింగ్ ఏంటి, మన భాషలో చెప్పాలి అంటే, నీవు ఎంత తెగిస్తే అంత లాభం. దీనికి మరో మీనింగ్ ఏంటి, మరో అర్థం ఎలా వస్తుంది, నీవు ఎంత ఎక్కువ ఆశపడితే అంత ఎక్కువ నష్టపోవాల్సి వస్తుంది. అదే ప్రిన్సిపులే ఇక్కడ అమలు జరిగే పరిస్థితి. ఎందుకనంటే అక్కడ 10 లక్షల రూపాయల వరకు అంతకు మించి పలకని ఆ భూములు ఏవైతే ఉన్నాయో, ఆ భూములు ఏం జరిగినాయి, 1-2 కోట్లు అంతకు మించి కూడా ధర పలికే పరిస్థితులు ఉన్నప్పుడు దాదాపు 30% రైతులు ఏం చేసిండ్రు, ప్రభుత్వము ఈ ఫ్లాట్ పేపర్లు ఇవ్వకముందే కొందరు ఇచ్చిన తర్వాత కూడా 1-2 కోట్ల వరకు అమ్మేసుకున్నారు. మిగిలిన 70% ప్రజలు ఏం ఆలోచించారు, వాళ్ళకి 2 కోట్లు కూడా వాళ్ళకి ఆనలేదు, 10 లక్షలు విలువ చేసే భూమికి 2 కోట్లు కూడా వాళ్ళకి ఆనలేదు. సో వాళ్ళు ఏమనుకున్నారు, వెరీ సూన్, కంటికి కనిపించే అంత టైంలో ఈ 5-10 సంవత్సరాల లోపలే మనది 10-20 కోట్ల వరకు పెరిగే పరిస్థితి ఉంటుంది అని వాళ్ళు అనుకున్నారు, అనుకొని అలాగే ఉంచుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే పరిస్థితులు కనపరానప్పుడు వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మరి ఇక్కడ ఒక విధంగా ఆశకు ప్రతిఫలం దక్కట్లేదు అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఆ బాధపడడం బాధాకరమే, కానీ ఇప్పుడు వీళ్ళు లాభపడాల్సిన లిస్ట్లో ఉండాల్సిన వీళ్ళు నష్టపోయే లిస్టులోకి వచ్చారు. మరి దీనికి ఇక్కడ ఎవరు బాధ్యత వహించాలి, ఎవరిది ఆశ, ఎవరిది అత్యాశ అన్నది మైట్ బి మనం ఆలోచించుకోవాల్సిన విషయమే ఎక్కడికక్కడ. సో ఇక్కడ నుంచి సెక్రటేరియట్ని తరలించి అమరావతిని డెవలప్ చేయడానికి ఆ చేయడం నుండి దూరం జరిగితే మొదటి నష్టపోయేది వీళ్ళు. ఇందులో 2వ వర్గం వారు ఉన్నారు, పెట్టుబడిదారులు. ఎక్కడ హైప్ వస్తే అక్కడికి పోయి పెట్టుబడి పెట్టడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, ఐ మీన్ ఇది వీళ్ళ వృత్తి కూడా, వీళ్ళ వ్యాపారం కూడా. కొన్నిసార్లు ఒక విధంగా ఒక ఏరియా రూపురేఖలను నిర్ణయించే ప్రయత్నం, ఆ నిర్ణయించే నిర్ణయాత్మకమైన పరిస్థితుల్లో వీళ్ళు ఉంటారు, డెసిషన్ మేకర్స్గా కూడా. ఇప్పుడు నష్టపోయే లిస్టులో వీళ్ళు ఒకరు, 2వ రకం. ఇక 3వ రకం ఏంటి, రైతుల నుంచి భూములు కొన్న వాళ్ళు. ఇలా కొన్న వాళ్ళల్లో 3-4 సిండికేట్ అయ్యి, ఒక మిత్రులో లేకుంటే బంధువులు ఎవరైనా సిండికేట్ అయ్యి వాళ్ళు కొని దానికి రేట్ వస్తుంది అని చెప్పి ఆశపడి కొన్న వాళ్ళు, అండ్ ఉద్యోగాలు చేసుకుంటూ అంతో ఎంతో కూడబట్టి వాళ్ళు కొన్న వాళ్ళు, అంటే అట్లా కొన్నవాళ్ళు. అండ్ మరో రకం ఏంటి, ఇక్కడ వ్యాపారాలు అపార్ట్మెంట్లు కడుతూ ఉన్నప్పుడు అందులో ఎక్కువ డబ్బులు వస్తాయనో లేకపోతే మనం ఇప్పుడు కొని పెట్టుకుంటే భవిష్యత్తులో ఎక్కువ వస్తుందని చెప్పి అక్కడ అపార్ట్మెంట్లు కడుతుంటే వాళ్ళు అందులో ఫ్లాట్లు కొన్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఇలా నష్టపోయిన దాంట్లో ఉన్న 3వ రకం ప్రధానంగా. సో ఇటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలి అంటే వీళ్ళలో ఎవరికి న్యాయం చేయాలి, న్యాయం చేస్తే ఎలాంటి న్యాయం చేయాలి, ఎలాంటి న్యాయం చేస్తే వీళ్ళు సంతోషపడతారు అన్నది కూడా చాలా కీలకం, ఆలోచించాల్సిన విషయం. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా ఏంటి అని అంటే, ఫస్ట్ చెప్పిన అదే ప్రిన్సిపల్, రిస్క్ అండ్ రివార్డ్. సక్సెస్ అయిందంటే లాభం వచ్చేది, ఫెయిల్ అయింది వాళ్ళ లాభం తగ్గి నష్ట
పూర్తిగా వాళ్ళు నష్టపోతారో అని నేను కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే వ్యవసాయ భూమి కౌలు తీసుకున్నారు, ఒకవేళ ఇంకా వ్యవసాయానికి పనికొచ్చేటట్లయితే వాళ్ళ భూమి తిరిగి తీసుకోవడం మొత్తము. అలా కాదు, వ్యవసాయానికి పనికిరాదు అనుకున్నప్పుడు వీళ్ళకి ఆమోదయోగ్యంగా ఇంకొంచెం అడిషనల్గా సహాయం చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా ఉంది. అలా చేయమని మనం కూడా డిమాండ్ చేయాలి కూడా. వ్యవసాయానికి పనికి రాకుండా వాళ్ళ భూమి వాళ్ళకి తిరిగిచ్చే ప్రయత్నం అనుకుంటే, వాళ్ళ భూమికి ఇంకా వాళ్ళు నష్టపోయే పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు మనం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిందే. అటువంటి వాళ్ళకి ఇంకొంచెం అడిషనల్గా న్యాయం చేయమని కూడా. మరి ఇక్కడ మనం క్లీన్గా కాన్సన్ట్రేట్ చేసి థింక్ చేయాల్సిన విషయం ఏంటి, ఎక్కడైనా ప్రభుత్వాలకు ప్రియారిటీలు మారుతూ ఉంటాయి, ప్రభుత్వానికి ప్రియారిటీ మారుతుంది. గత ప్రభుత్వం ఏంటి, ఒక విధంగా లిటరల్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేసేకి పూనుకుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏంటి, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విలవేలో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహించకూడదు అనుకుంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్రియారిటీ ప్రకారం మేము ఇక్కడ దీన్ని నిర్మించలేము, దీన్ని డెవలప్ చేయలేము, సో ఆల్రెడీ ఇన్ఫ్రా ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్తాము అని చెబుతుండ్రు. అంటే ఏంటి, ప్రభుత్వం ప్రియారిటీ మారినప్పుడు వీళ్ళ నష్టపోయే పరిస్థితి వస్తుంది అని అంటే అది ఖచ్చితంగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అయినట్లే పరోక్షంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నది కూడా. సో ఈ ఓవరాల్గా దీని మొత్తానికి ఎలాంటి సొల్యూషన్ దొరుకుతుంది, మరి వీళ్ళందరినీ ఎలా సాటిస్ఫై చేసే నిర్ణయం తీసుకుంటుంది క్యాబినెట్ అనేది, లెట్ అస్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్.